దుర్గి మండలం ముట్టుకూరు గ్రామానికి చెందిన రాగులకొల్లు రాములును బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా నియామకం జరిగింది. దుర్గిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మడి కోటేశ్వరరావు నియామక పత్రాన్ని అందజేసి బీజేపీ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియామకం అయినందుకు రాగులకొల్లు రాములను జక్కా సీతారామయ్య, దేవరకొండ సత్యనారాయణ, పయ్యావుల వెంకటేశ్వర్లు, జవిశెట్టి బ్రహ్మయ్యలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ ఎంపికకు సహకరించిన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, నియోజకవర్గ దుర్గి మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మళ్ళా చెప్పు. నా పేరు గుమ్మడి కోటేశ్వరరావు యాదవ్, గుంటూరు జిల్లా ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ని మా చర్ల. మా ఓబీసీ మోర్చా గుంటూరు అధ్యక్షులు బిఎస్ఆర్ యాదవ్ గారి ఆదేశానుసారం దుర్గి మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా రాగులకొల్లు రాములు గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి నియామక పత్రం అందజేశాం. ఈ రాములు గారు దుర్గి మండలంలో ఓబీసీలందరినీ కలుపుకొని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు కొన్ని కమిటీలు వేసింది బీజేపీని గ్రామ గ్రామాన బలోపేతం చేసి పార్టీ కార్యక్రమాలు, సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలు, మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ వివరించి పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ నియామకానికి ఇచ్చేసిన చక్కా సీతారామయ్య గారు మరియు సత్యనారాయణ గారు తర్వాత వెంకటేశ్వర గారు అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి ఓబీసీ తరఫున మండల ప్రెసిడెంట్గా తెలంగాణ అతన్ని నేను అభినందిస్తున్నాను. మండల అధ్యక్షునిగా రాహుల్ గా నేను కూడా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మేమందరం ఆశిస్తాం. చెప్పు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, బీజేపీ నాయకులకి, అందరికీ మన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇప్పుడు ఈ బీజేపీ పదవిలోకి వచ్చిన కూర్చున్నారా, ఈ పనులన్నీ మోడీ చెప్పిన పనులన్నీ చేసి నెరవేరుస్తానని మనస్ఫూర్తిగా చెప్తాను.